राइट सर। नमस्कार सर, मैम सांगा भी लेंगे सर। मानसी है ना? हाँ मानसी है सर। ఏంది అందరిని జమ చేస్తున్నావాట? నేను జమ ఏం చేసిన సార్, నేను చేయలే, నేనే తీసుకోలే. ఇంకా వాళ్ళందరూ తీసుకున్నారు కానీ నాకు అర్థం చెప్పిన నేను. ఇప్పుడు మేమేం చేయమని మేము మినిట్ వాళ్ళు వస్తే తీసుకుంటాను రైగా. నేను తీసుకోలేదు సార్, నేను ఎవరు చెప్పాను మీకు? నువ్వే అందరిని జమ చేసినావాట మొత్తం ధర్మారం వాళ్ళందరినీ. నేను అట్లా అయింది ఉంటే మీకు దేని కాదు ధర్మారం, ధర్మారం వాళ్ళు మొత్తం నీ పేరే చెప్తాను. నేను అంటే రఘువీర్ సింగ్ పేరు చెప్తాడు, మాకేం పని చేస్తున్నాడు, మాకు ఆయన కావాలన్నా మేము కావాలని మాట్లాడతాను అనమాట. ఏం తప్ప చేసినాన్ని? నేను రఘువీర్ సింగ్ అని మాట్లాడిన. మరి నీకెందు కదా, అంత ఏదైనా ఉంటే నాకు చెప్పాలి కదా. నువ్వు ఇట్లా అంటున్నావు అట్లా అంటున్నావు అని నువ్వెందుకు అందరిని జమ చేస్తాను? నేను ఎవరు జామ చేయలేదు, వాళ్ళు వచ్చిన పైసలు కావాలంటే ఇప్పిస్తే మనమే. వేరే టోనికి మంది ఉన్నారా? మనకు 900 మంది ఉన్నారు సార్. మీకు ఎవరు చెప్పారో కానీ మీరు రమ్మనండి, నేను వస్తా. ఇలా రామాడుగోళ్ళు చెప్పింది జూలపల్లి వాళ్ళకు, రామాడుగోళ్ళు వచ్చి ఇస్తే నేను తప్పితే వాళ్ళు తీసుకుని సంతకాలు పెట్టారు. నేను ఎవరు కూడా సంతకాలు. తమ్ముడు నీకేమైనా కావాలంటే నువ్వు నాతో మాట్లాడగాని నువ్వు కాదు. కటికన పిల్లలతో ధర్మారం వాళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమొస్తుంది నీకు? ఇప్పుడు నా కాల్ ఒకసారి ఫోన్ డీటెయిల్ ఇయ్యా, నీకు ఇట్లా వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు తెలుస్తుంది కదా సార్. అందరు నీ పేరే చెప్తాను. మొత్తం మమ్మల్ని అందరినీ వెంకటేశమే జమ చేస్తాడు. ఆయన బాగా అసంతృప్తున్నాడ. రఘువీర్ సింగ్ అంటాడు ఉంటుంటాడు, పీక్తే విక్తాడు కుటుంబాది కాడు. రేపు వాడ ఈటలా అందరితో విక్తాడు, నువ్వు కూడా పోతావా? మరి నేను వాళ్ళతో పోతాను సార్. నేను అయిన మీద నీకు ఇట్లా జరుగుతుందని చెప్పిన నేను బిజెప్పుకో. మరి గాలం గాలం వచ్చి చెప్పి వీళ్ళందరూ ఎందుకు జమ చేస్తానో నువ్వు? ఇక్కడ పర్లేదా నీకు? అది మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఎవరితో పట్టుకొని రా. మరి ఏంటి సార్, ఈ జమ చేసిన వాళ్ళందరినీ పట్టుకొని రా అంటున్నా నా దగ్గరికి. నేను వాళ్ళని ఫోన్ చేయనప్పుడు నేను ఎట్లా రమ్మంట సార్? మీరు మళ్ళీ నాకు ఇట్లా మీరు రన్నంటే ఇట్లా నేను ఇవారికి ఏ తప్పు కూడా చేయలేదు అని ఉంటే మీకేం మాట్లాడినా గానీ ఇవారికి నేను ఎక్కడ కూడా ఇవ్వకన్నా ఫోన్ చేసి నేను జమ చేసినట్టు అయితే మీరు దేనికంటే దానికి నేను ఛాలెంజ్ చేస్తా సార్. అటువంటి పని చేయకు, ఇది పార్టీ సార్. మనం ఏదన్నా ఇస్తే మనమే ఇస్తాం తప్ప ఏ ఓట్లున్నాయి చెప్పరాదు. కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నాయా సార్? నేను అంజనేయ వాళ్ళకు ఉన్నాయా? 900 ఓట్లు ఉన్నాయి మనకు ఎంపీటీసీలు. ఓ 500 10 వందలు పోతే పోతారు కావచ్చు. ఏమైతుంది సార్? నేను ఇవాళ మీరు నేను 15 ఏళ్ళు అట్లాంటి పనులు చేయకు వెంకటేష్, నువ్వు నా మనిషివి. నేను చేయలేదు సార్, మీరు అంటారు కానీ మరి మీరు చేయకు. ఇక ఎవరైనా నీకు మాట్లాడితే నువ్వు నా దగ్గరికి తోలుకుంటా. మీరు నేను ప్రామిస్ చెప్తానా సార్? మీరు జూలపల్లినా వాళ్ళు చెప్తేనే నేను చెప్తున్నా, వాళ్ళు చెప్తేనే నేను చెప్తున్నా. ధర్మాన పూర్లకు నాకేమైనా సంబంధం ఉంటే నేను పోయి భద్రాడుతాను. మరి వాళ్ళే చెప్తాను కదా నీ ముచ్చట. సరే సార్, వాళ్ళు వచ్చి ఒకవేళ ఇప్పుడు ఇయర్తో వాళ్ళకి అయిపోయింది అయింది అయింది. ఎవరెవరినైతే నువ్వు మాట్లాడినావో వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకో, నా దగ్గర నేనే మాట్లాడతాను. నీకెందుకు? నేను మాట్లాడలేదు సార్. నేను మాట్లాడినంటే మీరు మాట్లాడకపోతే ఓకే, మాట్లాడితే మాత్రం తోలుకొని రా సార్. ఒక్కటి సార్, నేను ఏదున్నా కానీ మీ ఇప్పుడు ఎవరెవరు సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరెవరు చెప్పరాదు. వీళ్ళు పెట్టిరు జూలపల్లి వాళ్ళు, వాళ్ళు ధర్మారం వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళు ఇట్లా నామినేషన్ గీమినేషన్ అని రాలేదు సార్. జూలపల్లికి రామాడి అనేటోళ్ళు, వీళ్ళ నర్సయ్య అనేటైనా వాళ్ళు వస్తే వెంకట్రావుపల్లి ఎంపీటీసీ గారు 50 ఏళ్ళు తీసుకొని, ఆయన 50 ఏళ్ళు తీసుకొని సంతకం పెట్టి 50 ఏళ్ళు మేము ఇచ్చేది అవసరం లేదా? ప్రదీప్ అమర్ గాని ప్రదీప్ కుమార్ అంటే ఆయన 50 ఏళ్ళు తీసుకున్నాడు. మన కుమార్ అంటే ఆయన 50 ఏళ్ళు తీసుకున్నాడు. వాళ్ళు తీసుకొని మా దగ్గరికి వస్తే నేను పెట్టా, మాకు అవసరం లేదు, అవసరం లేదని చెప్పి. ఎవరన్నా వస్తే నాకే మాట్లాడు. సరే సార్, ఓకే. వాళ్ళకి మంచి అమౌంట్ కూడా ఇప్పిద్దాం ఈసారి కానీ పిసి పిసి వేయకు అని చెప్పండి. అదే సార్, కాకపోతే ఇది అయితే మన అయినా చెప్పిన లెవెల్ మీరు పిలిచాడు. చెప్పారు కాబట్టి నీకు ఫోన్ చేసిన. అట్లా చెప్తే ఆడ తప్పైందా నీ ముక్కు భూమికి రాస్తా. వాడు ఎవడు చెప్పినాడో వాడు దాన్ని ఉండాలి కదా సార్. సరే, అది తప్పైతే తప్పు కానీ కానీ సార్ ఎటువంటి జరగద్దు. అందరినీ ఒకవేళ జమ అయితే వాళ్ళు నాతో వచ్చింది వాస్తవమే కానీ దానికి మేము సపోర్ట్ ఎట్టి పరిస్థితిలో చేయలేదు. అంతే సార్, మాకేం చెప్పన్నా సంతకం పెట్టద్దు. సార్ సార్, ఆయనతో ఒకటి చెప్తున్నాను సార్, 9 మంది ఎంపీటీసీల జూలపల్లికి సంబంధించిన వాళ్ళు
నలుగురు వాళ్ళు ఐదుగురు ఆల్రెడీ వాళ్ళ దగ్గర తీసుకొని పోయారు, వీళ్ళకి ఎట్లా పెడతారు సార్? నేను వాళ్ళు 50,000 ఎంత మీ మంచికి ఇప్పిస్తా కదా నేను. వాళ్ళు మనకేం తెలుసు సార్, వాళ్ళు తీసుకుంటూ గిట్లా అని మనకు తెలియదు కదా. వాళ్ళు కదా గానీ ఓపిక పట్టచ్చు కదా సార్. నేను తీసుకుంటాను అయితే కక్రూజ్ పడితే అవి తీసుకుంటాను కాదు. వాళ్ళకు కూడా 50,000 ఇది జూలపల్లి కొంచెం వాళ్ళంతా. నేను ఏమని చెప్పాలి మీకు, అన్ని ఎప్పటికప్పుడు మెసేజ్ కూడా నేను వాట్సాప్ సాంగ్ కూడా రాస్తున్నాను.